రేవంత్ వర్సెస్ సీనియర్లు కాంగ్రెస్ లో కయ్యం. మొన్నటి దాకా కోమటి రెడ్డి భట్టి, ఇప్పుడు జగ్గారెడ్డి. గతంలో ఉత్తమ్ రేవంత్ మధ్య సైలెంట్ వార్. తాజాగా మరోసారి రచ్చకెక్కిన నేతలు, పార్టీ వీడుతానంటూ జగ్గారెడ్డి బెదిరింపులు. సర్ది చెప్పలేకపోతున్న మాణికం ఠాగూర్, గాంధీ భవన్ సిఎల్పి కేంద్రంగానే గొడవలు. ఇప్పుడు వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోవచ్చు కదండి, ఎందుకు ఇదంతా? ఇప్పుడు అందులో ఉండి ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఒక్కొక్కరు దూరం. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించినప్పటి నుంచి నేతల మధ్య విభేదాలు తరచుగా బయటపడుతున్నాయి. తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కనని, పార్టీ టీడీపీ కాంగ్రెస్గా మారిపోయిందని, టీడీపీ కాంగ్రెస్గా మారిపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఉత్తమ్ సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో రేవంత్కు ముందు నుంచి పడతలేదు. రేవంత్కి తొలి రోజుల్లో మద్దతుగా నిలిచిన ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తర్వాత దూరమయ్యారు. క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కి కూడా అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. ఎమ్మెల్యేల్లో సీతక్క ఒక్కరే రేవంత్కు మద్దతుగా నిలుస్తున్నారు. పీసీసీ అనుబంధ విభాగాలు కూడా చీలిపోయాయి. కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలు, సొంత పార్టీ నేతలపైనే బహిరంగ విమర్శలు. ఎవరి దారి వాళ్లది, ఎవరి స్కెచ్లు వాళ్లవి, ఇది కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన హస్తం పార్టీ రోజురోజుకు ఉనికి కోల్పోతున్నది. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో కుదేలవుతున్నది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఇది మరింతగా ముదిరింది. ఒకరి తర్వాత ఒకరు అసంతృప్తి, అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. రేవంత్కు వ్యతిరేకంగా ఒకరి తర్వాత ఒకరు గళం విప్పుతున్నారు. నేతల మధ్య వివాదాలు, విమర్శలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. సో టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఆ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పుడు ఆయన్ని అర్జెంటుగా పీసీసీ నుంచి తొలగించి మాకు ఇవ్వాలి. ఇప్పుడు మాట్లాడుతున్న ఏ సీనియర్ లీడర్కైనా పీసీసీ పదవి ఇస్తారు, కాంగ్రెస్ని అధికారంలోకి తెస్తారా? అంత దమ్మున లీడర్ ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఏమనుంటే పార్టీ బలం ఉంటే ఉండాలి, కానీ కేసీఆర్ని ఢీ కొట్టి కేసీఆర్తో ఢీ కొనే నాయకులు ఎవరండి? ఎంతో కొంత వాస్తవం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో కొంత ఊపు వచ్చింది, ఉత్సాహం వచ్చింది. దాన్ని నిలబెట్టుకోకుండా ఈ పీకులాడుకుంటా ముందుకు పోతుంది వెనక గుంజి. ఇది మొదటికే మోసం అయ్యేటట్టుగా అనిపిస్తుంది.